మూవీ అయితే మనందరికీ తెలిసిండేదే కదా, ఇది వచ్చేసి మన అశోక చక్ర రిసిపియంట్ మేజర్ ముకుంద్ వరదరాజన్ గారి బయోపిక్ అనమాట. ఆయన ఎంత గ్రేట్ పర్సన్ తెలిసిండేదే కదా మనకు. అండ్ బ్రో కమింగ్ టు మూవీ, మూవీ అయితే నిజంగానే బాగానే తీస్తున్నారనమాట. మూవీ వచ్చేసి బాగుంది అంటే రియలిస్టిక్ గా ఆర్మీ ఆపరేషన్స్ అన్ని ఎలా ఉంటుంది, ఆ 44th రాష్ట్రీయ రైఫిల్స్ ఎలా ఉంటుంది వచ్చేసి బాగా ప్రాపర్ గా తీస్తున్నారు. అండ్ శివకార్తికేయన్ యాక్టింగ్ కావచ్చు, సాయి పల్లవి యాక్టింగ్ కావచ్చు, సో ఇద్దరు అయితే ఇరగదీస్తున్నారు అనమాట. అండ్ నాట్ ఓన్లీ వాళ్ళ యాక్టింగ్ కావచ్చు, మూవీ ప్లాట్ అంతా కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. బట్ స్టిల్ మనం మూవీకి వచ్చి నిజంగా బయటికి వచ్చేసరికి మన ఆర్మీ గురించి మనం చాలా ప్రౌడ్ గా మనం ఫీల్ అవుతాము. ఎందుకంటే బ్రో మనం ఇప్పుడు ప్రతిరోజు ప్రశాంతంగా పడుకుంటున్నామంటే దానికి కారణం ఆర్మీ అనమాట. ఇక సాయి పల్లవి యాక్టింగ్ అయితే కుమ్మేసింది అనమాట. సో తన ఏంటంటే ఈ మూవీలో మేజర్ పొజిషన్స్ వచ్చేసి తన ఏడిపోయి ఉంటుంది అనమాట. సో ఆ పర్ఫార్మెన్సెస్ యాక్టింగ్ అంతా కూడా బాగుంది. అండ్ శివకార్తికేయన్ ఆ మేజర్ ముకుంద్ వచ్చేసి చాలా బాగా చేస్తారు. ఆర్మీ ఆపరేషన్స్ అంటే ఏంది, అసలు కాశ్మీర్లో ఎలా ఉంటుంది, కాశ్మీర్లో పీఓకే ఎలా ఉంటుంది, ఇండియాకి కాశ్మీర్కి గొడవలేంటి, సో బాగా క్లియర్ గా చూపించినారు అనమాట. అమరన్ మూవీ చాలా బాగుంది, సాయి పల్లవి యాక్టింగ్ యాజ్ యూజువల్ చాలా బాగా చేసింది. మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి సాయి పల్లవి యాక్టింగ్ అండ్ యాజ్ యూజువల్ కార్తికేయన్ చాలా బాగుంది. అది బయోపిక్ లాగా లేదు బట్ ఓవరాల్ మూవీ బయోపిక్ అయినా కానీ మూవీ టేకింగ్ చాలా బాగుంది. ఇది సూపర్ హిట్, అది యాక్చువల్ డెఫినెట్లీ సూపర్ హిట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ చూసే మూవీ అది. బీజిఎం చాలా బాగుంది, సెంటిమెంట్ సీన్స్ చాలా బాగున్నాయి, లాస్ట్ క్లైమాక్స్ చాలా బాగుంది. యూత్ అందరు చూడొచ్చు. అంటే రియాలిటీగా చూపించారండి, అన్ని బాగున్నాయి. సాంగ్స్ కూడా చాలా బాగుంది, నీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో సాయి పల్లవి గారి పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, నేచురల్ సినిమా ప్లస్ పాయింట్ సాయి పల్లవి గారు అంటున్నారు అందరూ, మీరు ఏమంటారు? మొత్తం సాయి పల్లవి ఇంకా శివకార్తికేయన్ కూడా. సో బయోపిక్ కాబట్టి మీకు ఎట్లా అనిపించింది? చాలా కనెక్టెడ్ ఉంది మూవీ, అంటే రియల్ లైఫ్ స్టోరీ. ఇప్పుడు అమ్మాయి ఏం గో త్రూ అవుతుందో మూవీ ద్వారా చూపించారు కదా, చాలా బాగుంది మూవీ. యా సెంటిమెంట్ కొంచెం లైక్ చాలా ఎమోషనల్ కూడా, మేము కూడా కొద్దిసేపు ఏడ్చాం కూడా లాస్ట్. ఎస్ ఎస్ చాలా బాగుంది. ఇలాంటి మూవీస్ ఉంటే ఇంకా మంచిగా ఉంటది, అంటే తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది, మాకు తెలీదు ఎవరి పర్సన్ అని. సో మూవీ ద్వారానే వి గాట్ టు నో. నైస్. ప్లస్ పాయింట్స్ ఏం చెప్తారు మూవీ? బాగుంది, సాయి పల్లవి యాక్టింగ్ చాలా బాగుంది. మొత్తం హోల్ మూవీ అంతా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టలేదు, చాలా బాగుంది. సీన్స్ అంటే అది డైరెక్టర్ చాలా బాగా పెట్టాడు, డైరెక్టర్ ఫైట్ మాస్టర్స్ వీళ్ళందరూ చాలా బాగా పెట్టారు. ఇట్స్ గుడ్, రియల్ గానే ఉంది. ఇట్స్ రియల్ గానే ఉంది. హీరో సెట్ అయ్యారు, ఎందుకంటే సాయి పల్లవి యాక్టింగ్ వల్ల ఎక్కువ సెట్ అయ్యారు బాగా. ఇట్స్ గుడ్, బాగా 100% కనెక్ట్ అవుతుంది పక్కా. డైరెక్షన్ చాలా బాగా చేయించారు, అంటే డైరెక్టర్ సాయి పల్లవితో శివకార్తికేయన్తో యాక్టింగ్ చాలా బాగా చేయించాడు ఈ ఫైట్ సీన్స్ లో. సో సినిమా ట్రైలర్ టీజర్ ఎప్పుడైతే రిలీజ్ అయింది అప్పుడు కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఆ పాజిటివ్ రెస్పాన్స్ రీచ్ అయింది ఆ మూవీ? హా రీచ్ అయింది, పక్కా రీచ్ అయింది 100%. మొత్తం నేచురల్ యాక్టింగ్ ప్లస్ పాయింట్. వాళ్ళిద్దరు అంటారు సాయి కార్తీ, సాయి పల్లవి గారి అండ్ శివకార్తీ ప్లస్ పాయింట్. వాళ్ళిద్దరు యాక్టింగ్ అయింది, వాళ్ళిద్దరి మంచి కెమిస్ట్రీ ఉంది ఆ మూవీలో, చాలా మంచి అండర్స్టాండింగ్. అండ్ ఏ జవాన్ వైఫ్ అయినా కూడా అంత పెయిన్ అనుభవిస్తుంది అనేది మనకు అందులో తెలిసిపోతుంది. ఈవెన్ ఆ బేబీ ఎవ్రీ ఇయర్ ఎప్పుడు వస్తుంది, హాలిడేస్, వాళ్ళ లాంగ్ రిలేషన్షిప్, లవ్, ప్రతి ఒక్కటి మనకు అంత క్లియర్ గా తెలుస్తుంది. చాలా బాగుంది మూవీ. సో డైరెక్షన్ స్కిల్ ప్రతి ఒక్కటి నీట్ అండ్ క్లియర్ గా ఉంది, ఏది క్లమ్జీ క్లమ్జీగా ఏది లేదు, ప్రతి ఒక్కటి నీట్ అండ్ క్లియర్ గా. నెక్స్ట్ మూవీ కూడా వాళ్ళిద్దరు పేరు సెట్ అవుతుంది. అవును, ఇద్దరు పేరు బాగుంది, ఇద్దరు మెయిన్ లీడ్ రోల్స్ కాబట్టి మంచి మంచి అనిపించింది. అంటే ఒక్కొక్కరిని ఎంత చూపెట్టాలి అంత చూపించింది అనిపించింది. అంటే వాళ్ళ యాక్టింగ్ నాచురల్ ఉంది, ఈ మూవీ కొంచెం అట్లా బయోపిక్ లాగా అనిపించింది, కానీ వాళ్ళ యాక్టింగ్ మాత్రం కనెక్ట్ అయింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ మస్తు కనెక్ట్ అయింది. అసలు అంటే సాయి పల్లవి యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, కంప్లీట్ అన్ని మూవీస్ లో లాగానే నాచురల్ గా ఉంది యాక్టింగ్ అనేది. అండ్ ఈవెన్ శివకార్తికేయన్ కూడా లైక్ అంటే
తన టీమ్ ని రూల్ చేసేది అయినా అదంతా చాలా బాగా అనిపించింది. సో సాయి పల్లవి గారు అండ్ శివకార్తికేయన్ పెర్ఫార్మెన్స్ మెయిన్ ప్లస్ పాయింట్ అన్నారు మూవీ. అవును చాలా షార్గా అంటే వాళ్ళిద్దరు అయితే చాలా బాగా చేశారు. అసలు అంటే అది లైక్ వాళ్ళది నాచురల్ వాళ్ళ రోల్స్ ఏ అన్నట్టు ఉన్నది, బయోపిక్ లాగా అయితే లేదు, కంప్లీట్ జస్టిఫై చేసేసారు ఇద్దరు. సో తెలుగు వాళ్ళు బాగా అవుతారు, షార్గా కనెక్ట్ అవుతారు. సో మీకు ఏమనిపించింది ప్లస్ పాయింట్స్ అని మీకు ఏమనిపించింది? అంటే లైక్ వాళ్ళ యాక్టింగ్ వచ్చేసి చాలా న్యాచురల్గా అనిపించింది. ఈవెన్ సాంగ్స్ కూడా జీవి ప్రకాష్ చాలా బాగున్నాయి, సాంగ్స్ కూడా యా చాలా బాగున్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన అయితే, ఆయన అయితే చాలా బాగా చేసింది. ఈవెన్ ఫైట్ సీన్స్ అయినా ఏదైనా చాలా బాగున్నాయి. ఫ్యామిలీతో వచ్చి ఖచ్చితంగా అందరు చూడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మాత్రం ఎంత బాగుంది, సాయి పల్లవి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతి సీన్ చూసినా మనం ఎంజాయ్ చేస్తాం. ముందుగా చెప్పాలంటే ఈ సినిమా మనం ఎక్కడ చూసినా బోర్ అనేది. ఇట్ వాస్ వెరీ నైస్ బట్ ఎమోషనల్, బట్ ఇట్ వాస్ వెరీ ఆసమ్ మూవీ. ఇట్ వాస్ వెరీ నైస్, ప్రిటీ, షీ వాస్ లుకింగ్ ప్రిటీ, వెరీ న్యాచురల్ అండ్ ఇట్ వాస్ వెరీ గుడ్. శివకార్తికేయన్ ఆల్వేస్ మై ఫేవరెట్, దట్ ఇస్ వై ఐ కేమ్ ఫర్ ద ఫస్ట్ డే ఫర్ షో. సో ఆల్సో మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన సినిమా మీద పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఆ రెస్పాన్స్ రీచ్ అయ్యింది, ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యింది మూవీ? Yes, yes, 100, 101%. It was like, yes, yes, everybody can watch it. So plus points and you tell me plus points. Plus points about the military life, army life, the natives, it was very good obviously, and very happy and very satisfied movie. It was a good movie. What about Sai Pallavi acting and Sivakarthikeyan performance? Both are acted good. It's a national patriotic movie. Right. It's about Major Mahendran. Right. He's just about how he's lived and what he served to the society. For the army and for the country. So surely everyone need to watch this. So overall he got blockbuster. Yeah, actually it's emotional and protest, national army things. It's a compare of both the things. So what about So what about screenplay and direction? See, screenplay, I have seen the director. The first movie is Rangoon. Yeah. That also is a different genre and this is a different genre. Okay. I have been seeing all the movies of the director. It was good. So the screenplay is very emotional and connecting with the people. It's a 2-hour 40-minute timeline. But you will not feel anywhere the lagging. Everything will be very beautiful. Sir, a lot of people saying that Sai Pallavi performance and Sivakarthikeyan performance is... See, the movie is traveling in front of Hindu, that means Sai Pallavi things, okay? Right. So when there is, she is the person who affected, right? So you need to think from them side, not only from the hero point of view, because hero is no more, right? So that's where we need to see our opinion, change the opinion, we need to see and we need to understand how they're feeling. It's very nice. But there's many things in that. It's inspired me a lot. What about Sai Pallavi and Sai Sivakarthikeyan performance? Yeah, it was very nice. They acted very well. Okay, what about the direction and screenplay, BGM? How you feel? I feel very, very inspired. But how the theater will excite for the scenes or for the emotional scenes? The sudden bombs are very, it's very sudden. Sai Pallavi performance and Sivakarthikeyan performance is a very plus point for this movie. They are saying like that. So what you say? I also agree. But as a children, do you connect to that story and do you understand that story like? Yeah. Okay. So a lot of people saying that this is inspirational story. Yes, it's an inspirational story only. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.